హలో కాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలై టీవాలండి పూరీ పూరి కర్రీ చేయబోతున్నాము అచ్చు రెస్టారెంట్ స్టైల్లో చేస్తారు కదండి పూరీ కూర అలాగే చేయబోతున్నాము సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాల్సిన మరి తయారీ విధానం చూస్తామా ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె పోసుకోవాలి దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కర్రీలో పచ్చిమిరకాయలు పొడి పొడక కట్ చేసి వేసుకోవాలండి అప్పుడే చూస్తానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ పొడి పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఎర్రగడ్డలు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు కూడా ఇలా పొడి పొడి కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తానికి టేస్ట్ కూడా బాగుంటుంది మనం హాఫ్ కుక్కే చేసుకోవాలి ఫుల్గా కుక్ చేసుకోకూడదు ఈ ఎర్రగడ్డలు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను అయితే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాం ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు టమాటోలు వేస్తున్నాను ఇలా కట్ చేసి వేసుకోవాలి టమాటోస్ హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి తగినంత పసుపు వేసుకుంటాం నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇవి బాయిల్డ్ పొటాటోస్ అండి పొటాటోస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను ముందు బంగాళదుంపులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని తుక్కు తీసి పెట్టుకున్నాను అండి మ్యాష్ చేసి పెట్టుకున్నాను అవి వేసి వేసుకున్నాను ముందుగా శనగపిండి తీసుకొని ఒక బౌల్లో నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని కూరలో వేసుకోవాలండి తగినంత నీళ్లు పోసుకోవాలి పిండి మిశ్రమాన్ని వేసుకోవాలండి కూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండా చూసుకోండి వెనక్కిండి ఎందుకంటే ఉడికేటప్పుడు మరి మరీ ఉండలుగా అయిపోతుంది బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి నేను అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తాము మన కూర పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందండి చూడండి కొంచెం గట్టింగ్ ఉంటే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోండి సరిపోతుంది లాస్ట్లో కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అండి అంతే అండి మన కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది పూరీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మరి ఎందుకు ఆలస్యం ఇది పూరీలోకి రోటీలోకి చపాతిలోకి సూపర్ ఉంటుంది చూడండి రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి మరి కమెంట్స్లో రాయండి ఎలా కుదిరిందని నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి